హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నా పేరు సంగీతిక. నా పేరు ఉదయ్. సో తెలంగాణ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి రాష్ట్రంలో. చాలా చాలా దారుణమైన సంచలనం, అసలు ఎవరు ఊహించలేదు. సో 2 రోజుల నుంచి అంటే ఒక థ్రిల్లర్ మూవీలో కూడా ఇంత ట్విస్ట్లు ఉండవు. ఎగ్జాక్ట్లీ, గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోతారు అనుకున్న వాళ్ళు గెలిచేశారు. దట్టు 65 మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి 65 సీట్లు కైవసం చేసుకొని హస్తం పై చేయికి ఎగబాకిందనమాట. సో అధికారాన్ని స్వీకరించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది మరి కొద్ది రోజుల్లో. అండ్ వెంటనే సీఎం కేసీఆర్ కూడా 9 ఏళ్ల పాటు కూడా ఎంతో వైభవంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ఆయన తెలంగాణను ఒకటేసారి, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన అధికారం నుంచి దిగిపోవడం జరిగింది. సో ఆయన రాజీనామా కూడా సమర్పించేశారు. సో కాకపోతే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే కాంగ్రెస్లో ఎవరు సీఎం అవుతారనేది హాట్ టాపిక్గా మారింది. అండ్ కొద్దిసేపటి క్రితమే మనకి రేవంత్ రెడ్డే సీఎం అవ్వబోతున్నారు అని చెప్పి అధిష్టానం కూడా ప్రకటించేసింది. సో ఇది హాట్ టాపిక్గా నడిచింది. ఒకటి పక్కన పెడితే, ఒంటరిగా పోటీ చేస్తా, 25 స్థానాల్లో పోటీ చేస్తా, 25కి 25 స్థానాలు గెలుస్తాను, అండ్ ఓట్ తెలంగాణలో గెలుపోటములను డిసైడ్ చేసేది కూడా మేమే అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఆ మాటల్లోని పవర్ చేతల్లో లేకపోయేసరికి జనసేన ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. సో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అన్నమాట. సోషల్ మీడియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అభిమానులే కానివ్వండి, రాజకీయ విశ్లేషకులే కానివ్వండి, ఎందుకు ఇదంతా అని చెప్పి. సో ఉదయ్, ఇటు కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ ఓడిపోయింది, ఇంత పక్కన పెడితే మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిపోయారు. అండ్ ఈసారి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే 8 స్థానాల్లో పోటీ చేశారు జనసేన అభ్యర్థులు. అండ్ 8 స్థానాల్లోను 7 స్థానాల్లో దాదాపు డిపాజిట్ కూడా లభించలేదు, 5,000 కూడా ఓట్లు రాలేదు, తీసుకోలేకపోయారు. అండ్ ఒకే ఒక నియోజకవర్గంలో, అది కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఓట్లను సొంతం చేసుకున్నారు. కానీ అక్కడ కూడా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండడం అనేది ప్లస్ అయ్యింది అనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఉదయ్, అసలు ఇక్కడ ఎందుకు పోటీ చేశారనుకుంటున్నారు? ఇది ఇక్కడ చేయడం అనేది కరెక్టేనా? ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సంగీత. అంటే లైక్ ఇప్పుడు మనకి జనసేన తెలంగాణలో ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంటే పొత్తు ఇన్ ద సెన్స్, ఫస్ట్ నుంచి ఆయన ఏంటంటే నాకు మోడీ అండదండలు ఉన్నాయి, నేను మోడీ మనిషిని, జాగ్రత్త, నేను అందరికి ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడు. సో బీజేపీతో అయితే ఆయన ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఏపీలో ఏమో రీసెంట్గా ఏంటంటే బీజేపీతో ఎప్పటి నుంచో ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఏపీలో ఏంటంటే అక్కడ వాతావరణం, అంటే అక్కడ రాజకీయంగా ఆయన ఏంటంటే వైసీపీని ఓడించడం కోసం, వైసీపీ పాలన అంటే జగన్ని దించడం కోసం ఆయన టీడీపీతో జత కట్టడం జరిగింది అక్కడ. అంటే పొత్తు, ఫైనల్గా పొత్తు అనేది వాళ్ళు ప్రకటించేశారు. అయితే ఫస్ట్ అసలు ఇక్కడ అనేది లేదు, ఇక్కడ పోటీలో నిల్చోవాలనేది అయితే లేదు. ఇక్కడ చాలామంది, కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మేము పోటీ నిలబడతాము, మీరు ఇక్కడ కూడా నిల్చోవాలి, ఎందుకు నిలబెట్టరు మీరు అని కొన్ని చిన్న చిన్న మీటింగ్ జరిగినప్పుడు ఆయన అడగడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇది ఒక బీజేపీ కూడా అధిష్టానం కూడా మీరు కొన్ని సీట్లు ఇస్తాం, నిలిచామని చెప్పి. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే ఫైనల్ ఒక డెసిషన్ ఇక్కడ తీసుకున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ చిన్న ఇక్కడ వచ్చే సమస్య ఏంటరా అంటే, ఇప్పుడు వాళ్ళు అయితే 30 సీట్ల వరకు ఫస్ట్ మేము అడిగారు, తర్వాత 25 సీట్లు ఇస్తే గ్యారంటీ గెలిచేస్తామనే నమ్మకంతో ఉన్నారు. 25 అడిగితే అది 25 కాదు, అంటే అట్లీస్ట్ 11 ఇవ్వండి అని అడిగారు. సో 11 కాదు, మీకు ఇచ్చేది 8 అని ఫైనల్గా అన్నారు. సో ఫైనల్గా వాళ్ళు ఏదైతే 8 అన్నారో 8 పోటీ చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్లు ఒకవేళ ఇది గెలుచుంటే చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఓడిపోవడం ఏంటి, ఓడిపోతే మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు కారణాలు ఏదైనా కానీ 2 చోట్ల ఆయన గెలవలేకపోయారు. సో ఇప్పటికీ ఆయన్ని ట్రోల్, వైసీపీ వాళ్ళకే ట్రోల్ చేస్తూ ఉంటారు, నువ్వు 2 చోట్ల గెలవలేదు, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు అని మాట్లాడుతున్నారు. సో దాన్ని పక్కన పెడితే ఈరోజు దీన్ని కూడా ఒక కులమానంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ సీట్ ఏ మాత్రం తేడా, అట్లీస్ట్ ఒక 5-6 గెలిచినా బాగానే ఉండేది. కానీ ఏంటంటే టోటల్గా ఈరోజు రిజల్ట్ అనేది 8 స్థానాలు కూడా గల్లంతో అవడం,
ఒక్క సీటు మాత్రం, అది కూడా మనకు సీట్ అంటే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ ఉపయోగించి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ కూడా 3000 ఓట్లు మాత్రమే దక్కాయి. డిపాజిట్ మిగతా అయితే అసలు డిపాజిట్స్ ఎవరికి రాలేదు. ఇది దారుణమైన రిజల్ట్. అయితే ఇది ఏ విధంగా ఏపీ ఇంపాక్ట్ అని నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడిని మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం ఏంటంటే 40 సీట్లని 50 సీట్లని 60 సీట్లు అడుగుతున్నారు, ఇస్తే మేము కలిసి పోటీ చేస్తాం, మేము కలవడానికి ఓకే అని ఒకటి ఉంది. కానీ గెలిచుంటే ఇప్పుడు చాలా ధైర్యంగా వీళ్ళు కూడా సీట్లు అడగడానికి కానీ ఇంకొన్ని ఎక్కువ సీట్లు అడగడానికి అడిగే అవకాశం ఉండేది. కానీ అక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక రాజకీయ పరంగా ఆయన ఒక ఉద్దండు. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు ఆయన ఇక్కడ ఓడిపోయి ప్రతిపక్షం ఉండొచ్చు, కానీ ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, ఎంతో అంటే రాజకీయ చాణక్యుడిలాగా ఆయన అందరూ భావిస్తారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఓడిపోయి ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని రేపు చంద్రబాబు బేరసారాలు అంటే నేను కన్ఫర్మ్గా చేస్తాడని చెప్పను, బట్ అవకాశం చెప్తున్నా. అంటే ఇక్కడ గెలిచుంటే వీళ్ళిద్దరి మధ్య ఉంటే ఇది వేరుండేది, ఇక్కడ ఓడిపోయాక ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా కొన్ని సీట్లు తగ్గించే అవకాశం ఉండొచ్చు, ఉంటుంది, ఏమో ఉండొచ్చేమో. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్న సీట్లు తగ్గించేసి నువ్వు అక్కడేం గెలవలేదు కదా అని దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గేమ్ ప్లే చేసే అవకాశాలు 90% ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మనం ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన అభ్యర్థి మిర్యాల రామకృష్ణ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటారు. ఒకసారి ఆయనకు ఫోన్ చేసి అడుగుదాం అసలు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారు, ఇంత దారుణమైన వైఫల్యాన్ని చవి చూడడానికి వాళ్ళు ముందుగా ఎందుకు ఆలోచించలేకపోయారు అని చెప్పి వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కుందాం. హలో రామకృష్ణ గారు. అవును రామకృష్ణ గారు, నేను సంగీత సువర్ణ మీడియా నుంచి మాట్లాడుతున్నా. చెప్పనండి. సో తెలంగాణ ఫలితాలు వచ్చేసాయి, సో జనసేన ఎలాంటి మార్క్ సృష్టించింది అని అనుకుంటున్నారు? తెలంగాణ సీఎం ఎవరు అవబోతున్నారు అనే దానికంటే ఎక్కువ జనసేన అభాస పాలైపోయింది అనే ట్రోలింగే ఎక్కువ నెట్టింట వైరల్ అవుతా ఉంది. సో దానిపైన మీ స్పందన ఏంటి? అంటే ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు అంటే బస్ పాల్ అయిందని ఎవరంటారు నాకైతే క్లారిటీ లేదు, కానీ ఒక మంచి ప్రొడక్టివ్ రిజల్ట్ ని ఈ రోజు జనసేన పార్టీ తీసుకొచ్చింది. ఏ పార్టీ కూడా ఒక విద్యార్థి నాయకులకు సీట్ ఇవ్వని తరుణంలో ఈ రోజు బీజేపీ జనసేన అలయన్స్ లో యువతకి, అదే విధంగా మధ్యతరగతి వ్యక్తులకి, ఉస్మానియా విద్యార్థి నాయకులకి జనసేన సీట్ ఇవ్వడం జరిగింది. డబ్బులు పంచకుండా ఓట్లు రాబట్టుకోగలవు, డబ్బులు పంచకుండా రాజకీయం చేయాలనే సిద్ధాంతాన్ని పాటించి ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కూకట్పల్లిలో 40,000 ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా నేను పనిచేసిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి పార్టీ పోటీ చేసినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ గారు లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు గారు 140 కోట్లు, పువ్వాడ అజయ్ గారు 150 కోట్లు పెట్టి అక్కడ పనిచేసిన విషయం అందరికీ ప్రజలందరికీ తెలుసు. అలాంటి టఫ్ ఫైట్ లో కూడా 3వ ప్లేస్ లో 4040 ఓట్లకు పైగా, ఎందుకంటే మేము ప్రచారం మాకు సీట్లు డిసైడ్ అయ్యేసరికి 8వ తారీఖు అయింది, 10వ తారీఖు నామినేషన్ వేస్తే 18 రోజులు చాలా షార్ట్ పీరియడ్ లో ఒక 29 సంవత్సరాల యువకుడు మా అధినేత మాకు ఏదైతే పూర్తి బలం, అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ దృష్ట్యా ఖమ్మం రాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని విధానాన్ని తీసుకెళ్లి నా నాయకత్వాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తయారు చేసిన నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాంటే నేను పెట్టిన ఖర్చు వాళ్ళు పెట్టిన ఖర్చులో 0.0005% ఉండొచ్చు. నేను చెప్పబోతున్నా ఎలక్షన్ కమిషన్ ఏదైతే 41 లక్షలు 41 లక్షలు ఏదైతే ఇచ్చిందో ఖర్చు పెట్టడానికి అది పూర్తి స్థాయిలో పాటించి అంతకన్నా 5 లక్షలు తక్కువలోనే నేను మొత్తం ఎలక్షన్ ప్రాసెస్. రామకృష్ణ గారు, మీరు అంటున్నారు మీరు 41 లక్షలు అంతకు తక్కువ కొన్ని లక్షలు అయితే పెట్టానని అంటున్నారు, కానీ బర్రెలక్క రూపాయి కూడా పెట్టకుండా ఆమె డిపాజిట్లు అట్లీస్ట్ సంపాదించుకోగలిగితే డిపాజిట్లు ఎందుకు గల్లంత అయ్యాయి? లేదు, రూపాయి పెట్టకుండా అనేది వాస్తవం కాదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, డీజిల్ ఉంటది, పెట్రోల్ ఉంటది, పాంప్లెట్లు ఉంటాయి, వాలంటీర్ గా వచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు సరే నాకైనా వాలంటీర్ గా వచ్చారా లేకపోతే నేను పెట్టుకున్నా పక్కన పెడితే నాకు ఎలక్షన్ కైనా ఖర్చు గురించి చెప్తున్నా మీకు.
150 కోట్లు పెట్టిన అభ్యర్థికి నాకు ఎలా ఒక మార్పు కోసం వచ్చిన పార్టీ ఈ రోజున డబ్బులు పెట్టుకుని 4045 అదొక ఉస్మానియా విద్యార్థి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాకుండా సిపిఎం లాంటి ఒక బలమైన పార్టీ 5 సార్లు అదే నియోజకవర్గంలో గెలిచిన పార్టీని మించి 3వ ప్లేస్లో వచ్చిందంటే జనసేన పార్టీ గెలిచినట్లు ఓడిపోయినట్లు మీరు ఆలోచించుకోవాలి. ఏదైనా ఇప్పుడు బీజేపీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది, అదే బీజేపీకి తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాలు ఎదిగే క్రమంలో 1500, 1200, 1000 ఓట్లతోనే పడతాయి. ఈ యొక్క రాజకీయ పరిణామం అనేది ఎలక్షన్ లో ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ ఎలక్షన్ లో పొడి చేయాలి, మేము అదే ప్రాసెస్ లో ఉన్నాం. సార్ 4000 పడితే 5000 పడితే ఈ రోజు ప్రజా తీసుకెళ్ళిన మేము సక్సెస్ అయినాం. రామకృష్ణ గారు మీరు అన్నట్టే, సో ఇప్పుడు ఓకే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుందాం, కానీ మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే మీరే అంటున్నారు చాలా చివరి క్షణం వరకు కూడా మేము డిసైడ్ అవ్వలేదు, చివరి క్షణం వరకు కూడా మాకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు, ఎందుకని ఎందుకంత డిలే చేయాల్సి వచ్చింది? పోటీ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా, అంటే అనుభవం లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగాయంటారా? లేదు, అన్ని ప్లాన్స్ ఉన్నాయి, కాబట్టి బీజేపీ వారితో పొత్తు అవటం వల్ల కొంచెం డిలే అయింది తప్ప ఇంకా వేరే బీజేపీతో పొత్తు ఉండటం వల్ల ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంలో చర్చలు ఇప్పుడు, ఎందుకంటే నా కమాసంలో నియోజకవర్గం ఉంది, వాళ్ళ వైపు ఒక 5-6 అడుగుతూ ఉంటారు, మా వైపు 4 అంటులు అడుగుతూ ఉంటారు. డిస్కషన్స్ లో ఒక పార్టీకి రావడానికి టైం పడుతుంది, అట్లా టైం లేట్ అయింది కాబట్టి నేను ఒకసారి ఆలోచించాలి. 29 సంవత్సరాలను ఒక యువకుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసి ఏమా హేమీల మధ్య డబ్బులు పంచకుండా పార్టీ నిర్మాణం అంత ముందు ఎప్పుడు పోటీ చేయని పార్టీ మాది, ఒక జాతీయ పార్టీని ఎదుర్కొని అదే విధంగా సిపిఎం లాంటి పార్టీ కన్నా సంస్థాగత నిర్మాణం ఉన్న 5 సార్లు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చిన ఆ పార్టీని కూడా నెట్టి ముందుకు వచ్చింది అంటే ఒక మార్పుకు సంకేతంగా దీన్ని చూడాలి తప్ప మీరు ఎప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ని కమర్షియల్ ప్రాసెస్ లో 90 లక్ష ఓట్లు తుమ్మల నాగేశ్వరరావు గారికి 60,000 పువ్వాడ అజయ్ గారికి ఉద్దేశం ఏంటంటారు రామకృష్ణ గారు, తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం ఉందా జనసేన? అసలు నేను ఒక నిమిషం వినాలి, తుమ్మల నాగేశ్వరరావు 60,000 ఓట్లు వచ్చిన విషయాన్ని చూసినా, 100,000 ఓట్లు తెచ్చుకోవడానికి 150 కోట్లు, 60,000 ఓట్లు తెచ్చుకోవడానికి 150 కోట్లు తెచ్చు పంచిన విధాన్ని అది నైతిక విజయమా లేకపోతే ప్రజలకు ఏ విధంగా మంచి జరిగిపోతుంది, దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ఇది రాజకీయం ఎంత విచ్చలవిడతన్న దౌర్భాగ్యం ఏం చేశారని ఎందుకు ఎనాలిసిస్ చేయబోతున్నారు? మీరు ఇదే విధంగా ఎనాలిసిస్ చేయొచ్చు కదా, ఒక యువకుడు 29 సంవత్సరాల యువకుడు 40,000, 40,000 ఓట్లు డబ్బులు పంచుకుని తెచ్చింది, ఇది మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది, ఒక బీసీ వాదాన్ని తీసుకెళ్ళిండు, ఒక ఇద్దరు అగ్రవర్ణ కులాలు ఆ నియోజకవర్గంలో బీసీ కూడా ఎమ్మెల్యే అవ్వలేదని తీసుకెళ్ళిండు, ప్రజల నుంచి మంచి మార్పు వచ్చింది, ఇది రాబోయే రోజుల్లో ఒక పెను విప్లవంగా మారబోతుందని ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే నేను కూడా 100 కోట్లు. రామకృష్ణ గారు మీరు అదే నిరూపించాలనుకుంటున్నారా, కేవలం అది నిరూపించడానికి మాత్రమే పోటీ చేశారా తెలంగాణలో, లేకపోతే ఇంకేమన్నా ఎజెండా ఉందా మీకు తెలంగాణలో పోటీ చేయడానికి గల ముఖ్య ఎజెండా ఏంటి మీకు? ఎందుకంటే టీడీపీయే డ్రాప్ అయిపోయింది లాస్ట్ మినిట్ లో, ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారే వెనక్కి తగ్గారు, వద్దు ఈసారి అవసరం లేదు, అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి లేదు అని ఒక అడుగు ఆలోచించి వెనక్కి తగ్గారు. మీరెందుకు ఆ డెసిషన్ తీసుకోలేకపోయారు? ఇప్పుడు పోటీ చేసి ఎందుకు ఇట్లా అభాస పాలవుతున్నారు అనేది నెట్ ఇంత వైరల్ అవుతున్న ప్రశ్న. అభాస పాలయ్యే విషయాన్ని మీరు ప్రస్తావించడం అనేది చాలా, అది నేను అదే అంటున్నా, జర్నలిస్టులు అనే వ్యక్తులు ఎనాలిసిస్ వేలో ఒక 3వ ప్రత్యామ్నాయం ఇన్ని ఓట్లు తెచ్చుకోగలిగింది, ఒక మార్పుకు సంకేతం రాగానే అదే వేలో కూడా ఒకసారి చూడండి, అబాసు పాలంటే మా 150 కోట్లు మమ్మల్ని కూడా పెట్టమంటారా, 150 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలవటాన్ని ఎటువంటి విజయం అనేది మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు నాకు సమాధానం చెప్పండి, మీ జర్నలిస్ట్ ఎవరైనా 150 కోట్లు మీరు నాకు సమాధానం చెప్పండి, 150 కోట్లు పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారైనా పువ్వాడ అజయ్ గారు గెలిచారనుకోండి, గెలిచారు 150 కోట్లు పెట్టారని ప్రజలందరికీ తెలుసు, అది విజయమని మీరు భావిస్తున్నారు? ఒక మాట నాకు చెప్పండి, మీరు చెప్పండి, నన్ను ఇన్ని క్వశ్చన్స్ అయ్యారు, అభాస పాలనే పదాన్ని వాడుతున్నారు. మరో జర్నలిస్ట్ ఉదయ్ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, ఒకసారి మాట్లాడండి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఓకే, ఆశయాలు ఓకే, అన్నీ ఓకే, కానీ సమయం అనేది ఒకటి ఉంటుంది. అంటే మీకు సరైన సమయం లేదు, అంటే మీకు అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి పొత్తు అనేది దీనికి ఏ సమయం లేదు, ఎన్నికలు వెళ్ళడానికి సమయం లేదు, ప్రచారం చేయడానికి సమయం లేదు. అంటే ఇంత ఈ తక్కువ టైంలో మీరు నిలబడడం, మీ ఒక అలాగే మీరు అన్నట్టు ఒక 20 ఏళ్ళ యువకుడిని ఒక అవకాశం ఇచ్చారు ఉస్మానియా విద్యార్థికి, నిజంగా ఇవన్నీ చాలా అంటే చూస్తుంటే పేపర్ మీద చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది, కానీ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత తక్కువ సమయంలో మీరు ఇట్లా ఎన్నికలకు వెళ్ళడము అంటే బీజేపీ మిమ్మల్ని బలి పశువును చేసినట్టు కాదా? అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా మొహమాటం చాలా ఎక్కువ, ఎక్కడ నా మొహమాటం అనేది పోటీ చేయమంటే మీ ప్లాన్లో భాగమనేది అండ్ ఇవన్నీ ఏపీ మీద ఎఫెక్ట్ కావంటారా మీరు? పరిస్థితులు అనేవి రెండో కోసం ప్రతికూలంగా ఉండొచ్చు, అంటే మన పార్టీ అంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీ అనే కాదు, అదే కాంగ్రెస్ పార్టీ కూడా లాస్ట్ మినిట్ లో అనౌన్స్ చేసిన టికెట్లు చాలా ఉన్నాయి, కాకపోతే మీరు అన్నట్టు అది ప్రతికూల అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మీరు అనేది మన చేతుల్లో ఉండవు. అదే పార్టీ బీజేపీ ఆ పార్టీ ఇప్పుడు నేను ఇప్పుడు నా లాంటి యువకుడికి సీట్ ఇచ్చి ఒక సామాజిక మధ్యతరగతి వ్యక్తికి ఇచ్చింది. మరి అంటే పక్క బీజేపీ వారు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఒత్తిడి తీసుకొస్తారు కదా. చాలా సమస్యలు ఉన్నాయి, బట్ ప్రతికూల పరిస్థితులు ఇచ్చినప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ మీద పాజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వెళ్తారు. నేను ఒక పాజిటివ్ వేలో చెప్తాను, నాకు ఎదురుగా ఉన్న వ్యక్తులు 150 కోట్లు పెంచారు, మనం పెంచలేదు. సైద్ధాంతిక బలంతో కొట్లాడడం, సైద్ధాంతిక థింక్ తో కొట్లాడడం. ఈ రోజు 4000 తెచ్చుకున్నా, రాబోయే 4 సంవత్సరాల్లో 40000 చేస్తే రేపు పొద్దునకి ఎలా పోతాయి? ఎందుకంటే ప్రజల్లో మార్పు రావడానికి మనం కన్విన్స్ చేసుకుంటూ మన పోరాట పట్టుకుని చూపిస్తే డబ్బులతో అవసరం ఉండదు. వాళ్ళు 150 కోట్లు పెట్టినా 250 కోట్లు మనం గెలవబోతున్నాం. ఆ మార్పును ఆంధ్రప్రదేశ్ లో మనం చూపించాలి. రాజకీయ వ్యవస్థలు మార్చాలనే వేలో ప్రజలకి తీసుకెళ్తామని నేను చెప్పబోతున్నాను. ఎస్, కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఈ డబ్బులకి అంటే డబ్బులకి అలవాటు చేసి ప్రలోభ పెట్టి అనేది కొన్ని సంవత్సరాలకు ఉన్న ఒక ఆనవాయితీ. సో ఇలాంటి నిజంగా ప్రజల్లో మార్పు రావాలి. బట్ నేను అనేది మీరు ఈరోజు ఏదైతే మీ దగ్గర విధానాలు ఉన్నాయో ఆశయాలు ఏదో పవన్ కళ్యాణ్ చెప్తున్నా అవన్నీ నిజంగా ఒక ఉన్నతమైనవి. కానీ ఏదైతే కొన్ని సంవత్సరాలుగా జనాల్లో ప్రజల్లో అట్లా పర్మనెంట్గా ఉండిపోయిన కొన్ని ఏదైతే అలవాట్లు ఉన్నాయో ఇది పోవాలంటే మార్పు కావాలి. బట్ ఆ మార్పు చేయడానికి తీసుకురావడానికి మీకు సమయం లేదు కదా. ఇంత తక్కువ సమయంలో ఇంత మార్పు రాదు కదా. ఎందుకంటే అవతల పాటి మీరు అన్నట్టు 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థులు ఎదురు మీ ఎదురుగా ఉన్నారు. మరి అట్లా కాకుండా కేవలం ఒక ఆశయం కోసం, ఒక భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మీరు ముందుకొచ్చినప్పుడు సమయం ఇంపార్టెంట్ కదా. ఆ సమయం లేనప్పుడు మీరు ఏ ధైర్యంతో మీరు ఎన్నికలకి వెళ్ళగలిగారు? మీరు ప్రజలు మనం దించే పరిస్థితులు లేరు. ఈ రోజు నేను ఎన్నికల ప్రచారంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు పోతే పువ్వాడజే పోతే తుమ్మల నాగేశ్వరరావు వారిద్దరిని తిప్పి దిద్దుతున్న పరిస్థితి. ఒక మూడో ప్రత్యామ్నాయం కావాలా, మూడో ప్రత్యామ్నాయంగా నేను చెప్పినా దానికి ప్రజల నుంచి మంచి ఓట్ల పరంగా స్పందన, అంటే ఓట్ల పరంగా ఎందుకు స్పందన రాలేదంటే, ఇప్పుడు నేను వచ్చా మీ దగ్గరికి, ఈ రోజు వచ్చి మీరు మంచి ఉన్నా అని చెప్పని మీరు నమ్ముతారా? ఒక 6 మంత్స్ వన్ ఇయర్ నా కండక్ట్ చూస్తే మాత్రం మీ సర్టిఫికేట్ ఇవ్వగలం. ప్రజలు కూడా నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, చూస్తూ ఉంటారు. నా యొక్క కండక్ట్ నేను నెక్స్ట్ 5 ఇయర్స్ చూపించుకోగలిగితే దాన్ని నమ్ముతారు. అప్పుడు 150 కోట్లు కాదు, 200 కోట్లు పెట్టినా వాళ్ళు. కానీ ప్రజల నుంచి మీరు కావలసింది, మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోండి. 322,000 ఓట్లు ఉంటే 322,000 ఓట్ల దగ్గర కలది మిరియాల రామకృష్ణ అనే వ్యక్తి రీచ్ అయినా లేదా, మిరియాల రామకృష్ణ అనే వ్యక్తి నాయకత్వం రీచ్ అయినా, అతను మాట్లాడే మాటలు రీచ్ అయినా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్పందన వచ్చింది. సరే ఓట్ల రూపంలో కన్వర్ట్ అవ్వలేదంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, టీఆర్ఎస్ ని పువ్వాడజీని ఓడించాలనే దృఢ సంకల్పం ఒకటి ఉంటే, నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన మీరు అన్నట్టు 15 రోజుల్లో నేను మంచి ఓడి చేస్తా అంటే నమ్మాల్సిన అవసరం ప్రజలకు కూడా లేదు. బట్ మార్పు రావాలి అంటే డబ్బులున్నా కాకుండా మేము కూడా చేయగలం అన్నప్పుడు ఇద్దరిని ఒక పక్కన పెడితే నన్ను ఒక పక్కన పెట్టి వెయిట్ చేస్తారు. దానికి రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు ఉదాహరణగా చూపించబోతున్నా. వాళ్ళు 150 కోట్లు పంచుకొని 250 కోట్లు పంచుకొని మిరియాల రామకృష్ణ వ్యక్తి మన కోసం నిలబడతారనే నేను ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యం 250 కోట్లు కాదు 300 కోట్లు కూడా ఓడించబోతుంది భవిష్యత్తులో. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ యువర్ పార్టీ ఫర్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇన్వైట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అంటే మీరు కూడా ఈ యొక్క వాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజులో రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయింది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక ఉద్యమకారులు కానీ, రాజకీయ ఉద్యమకారులు కానీ, జర్నలిస్టులు కూడా మేము చేసిన ప్రయత్నానికి అనాలిసిస్ పరంగా కూడా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అదే అందుకనే రామకృష్ణ గారు కాల్ చేశాం. అంటే మీ వ్యూ ఏంటి అంటే జనాలు అనుకుంటున్నారు నెట్ ఇంట ట్రోల్ అవుతోంది. సో మా ఉద్దేశం అలా అదే, మీ తరఫున కూడా ఒక ఆన్సర్ ఉండాలి కదా దానికి. సో అందుకే అదే మా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. నెక్స్ట్ మనం ఇదైతే మనకి ఏదైతే ఈరోజు సో ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పిన వ్యాఖ్యలు అవన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే జనసేన పార్టీ అసలు ఉనికే లేదు అనిపించుకోవడం కంటే ఉనికి ఉంది, ఎంతో కొంతమంది మమ్మల్ని నమ్ముతున్నారు, ఎంతో కొంత 10-15 రోజులే మేము ప్రచారం చేసాం, ఆ 15 రోజుల్లో ప్రజలు మమ్మల్ని నమ్మాల్సిన అవసరం వాళ్ళకి లేదు, కానీ మేము ప్రజల కష్టాలను మేము దగ్గర నుంచి చూడగలిగాం. సో అందుకోసం మాత్రమే మా జనసేన అధినేత మమ్మల్ని పోటీ చేయడానికి ఎంకరేజ్ చేశారని చెప్పి మన మిరియాల రామకృష్ణ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పిన పరిస్థితి. అండ్ అలాగే ఇప్పుడు రైట్ నౌ మనకి నెల్లూరు నుంచి జనసేన పార్టీ చీఫ్ సెక్రటరీ మనకి కిషోర్ గారు లైన్లో ఉన్నారు. ఒక్కసారి కిషోర్ గారి స్పందన కూడా మనం తెలుసుకుందాం. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్గా మీరు ఎన్నికల రిజల్ట్ అయితే చూసారు, జనసేన పార్టీ ఇక్కడ ఏదైతే మనకి ఎన్నికల్లో పాల్గొన్నారో. సో మీ స్పందన ఏంటి దేని మీద? ఏం లేదండి, మొదటి
రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం గురించి కేంద్రీకృతం చేశారు. తెలంగాణలో ఎవరైతే మన తరఫున నిలబడుతున్నారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా మన జనసేన తరఫున ఇక్కడ విస్తరింపజేసే విధానం ఉందని తెలియజేసేదానికే నిలబడ్డారు. కానీ ఇప్పటిదాకా కూడా జనసేన పార్టీ తెలంగాణలో ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాలు ఏవి అయితే లేదు. అదేవిధంగా జనసేనను తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మన ఆంధ్రాలో అసలు ఉనికే లేదు. యాక్చువల్గా ఉండాలి చూస్తే బీఆర్ఎస్ ప్రయత్నం కూడా చేయలేదు, వస్తుందని కూడా నేను అనుకోను. కూడా మరో 3% అంటే లాస్ట్ టైం కార్పొరేషన్ ఎన్నికలు చూసినా కూడా అంత పరిస్థితి లేదు. అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పోరాటం చేసిన కొంతమంది యువకుల్ని నిరుత్సాహపడకూడదు అనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేశారే. కానీ మేజర్ పార్ట్ వచ్చి జగన్ కి ఇక్కడ నియంత్రిత్వ ధోరణి ప్రవర్తిస్తున్న జగన్ కి బుద్ధి చెప్పాలనే విధంగానే ఉన్నాయి ఆయన అడుగులన్నీ కూడా. ఎస్ సార్, ఎస్ కిషోర్ గారు, జనరల్ గా మనకి ఏదైనా పార్టీ మనకి ఎన్నికలు ప్రజల్లోకి వెళ్లే ముందు ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. సో దానికోసం దాని మీద మాట్లాడతాం, దాని మీద మనం ప్రజల్లోకి వెళ్తాం. కానీ మీరు అన్నట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉనికే లేదన్నారు, అదేవిధంగా ఇక్కడైతే ఒకప్పుడు ఏంటంటే మనకి ఉమ్మడి రాష్ట్రం ఇది. సో ప్రజెంట్ ఏంటంటే రెండు రాష్ట్రాలకు విడిపోయింది. విడిపోయాక ఎంతో క్యాడర్ ఉన్న టీడీపీ, అంటే క్యాడర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అనుభవం ఉంది, అన్నీ ఉన్న టీడీపీయే ఇక్కడిక మనకు అవసరం లేదు, మనకి అవకాశం లేదు అనుకొని తన రాజకీయాన్ని అంతా ఆంధ్రాకే పరిమితం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ తక్కువ ఉంది, అనుభవం తక్కువ ఉంది, మీరు ఏ ధైర్యంతో తెలంగాణలో ఎన్నికలకు వెళ్దాం అనుకున్నారు? ఇది ఒక రాంగ్ స్టెప్, ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఇది అవసరమా ఒక జనసేన పార్టీకి అవసరం? ఎందుకంటే ఇక్కడ గెలిస్తే దీని ఇంపాక్ట్ బాగుంటుంది ఏది మనకి ఏపీకి ఎన్నికలకి. ఒకవేళ ఓడిపోతే ఈ ఇంపాక్ట్ చాలా నెగిటివ్గా వెళ్తుంది అని ఆలోచించలేదా మీరు జనసేన పార్టీ పరంగా? లేదండి, ఏదైనా కూడా మా అధ్యక్షుడు నిర్ణయాలు గౌరవించడమే. ఒకవేళ ఓడిపోతే మాత్రం ట్రోలింగ్ అనేది కామన్ అండి. ఆంధ్రా వల్లే ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా బలంగా వైఎస్ఆర్సీపీ పీక్యూస్టీ జగన్ గారి నేతృత్వ ధోరణి, ఆయన పరిపాలనా విధానాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రజలకు ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ ట్రోల్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి. ఇట్లా ఇంకా 3 మంత్స్ లో మాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని బదనాం చేస్తామనే విధంగానే ఉంది. కానీ ప్రయత్నాన్ని ఎవరు అడ్డు చెప్పకూడదండి. ఎందుకంటే మాకు ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ రోజు మనం ఎలక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్ గా తెలంగాణలో ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు మనం 10-10 సంవత్సరాల తర్వాత ఆంధ్రాలో అందరి నమ్మకాన్ని మేము ఇక్కడ చూరగొన్నాం. డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు, అవినీతి లేకుండా రాజకీయం చేయొచ్చు. ఎవరైనా ఇప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే ఒక డిగ్రీ చదివిన కుర్రోడు MRO ఆఫీస్కి వెళ్ళి మా ఊరికి రోడ్లు లేవు, మాకు రైతులు గిట్టుబాటు ధర లేదు అని నిలదీసే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా కూడా మార్పుకు నాంది జనసేన అవుతుంది. ఒక ఓటమితోనే ఆగిపోయే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఒక శక్తి, కోట్ల మంది అభిమానం ఉంది, దాన్ని ఓట్ల రూపంలో మార్చే ప్రక్రియలో కొంత సమయం పడుతుంది. మేము 2018లో నేను యాక్టివ్గా 2018 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి నాకు చెప్పిన మాట, ఒక దశాబ్దం పడుతుంది రాజకీయాన్ని మార్చాలంటే, అవినీతి లేని రాజకీయాన్ని నేను స్థాపిస్తానని గట్టిగా చెప్పాడు. ఆ మాట మీద నిలబడ్డారు. వాటిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కొంతమంది అదే మా తరఫున జరిగిన పొరపాట్లు ఏమి జరగకుండా నేను స్థిరంగా నిలబడతానన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన మార్క్ అనేది ఖచ్చితంగా చూపిస్తామండి. కిషోర్ గారు, జనరల్గా ఏ పార్టీకైనా కూడా వ్యూహాలు అంటే ప్లాన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ మనుగడ కోసం కావచ్చు, భవిష్యత్ కోసం కావచ్చు. కానీ మీరు ఏదైతే ఈ తెలంగాణలో ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం ఏదైతే ఉందో, మీరు అన్నట్లు మార్పు మీ విధానాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఒక డబ్బులే ఖర్చు పెట్టకుండా జనాలు ఓట్లాడడం అనే కాన్సెప్ట్ అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ నిజంగా. కానీ ఇన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ అలవాటు రాజకీయ నాయకులు ప్రజలకు చేసేసారు. ప్రజలకు డబ్బులు ఇచ్చేది అది అంటే వాళ్ళల్లో అది జీన్స్లో ఉందన్నట్టు అయిపోయింది. కానీ ఇది అంత ఈజీగా అది వెంటనే పోవాలంటే దానికి కొంత టైం పడుతుంది. కానీ ఆ టైమే ఇవ్వకుండా ఈరోజు ఎన్నికలంటే నిన్న బీజేపీతో పొత్తు పెట్టేసుకోవడం, వెంటనే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించడము, బీజేపీతో పొత్తు ఈరోజు కాదు, పొత్తు ఉంది. దానిలో భాగంగానే మిత్రపక్షంలో భాగంగానే బీజేపీ వాళ్ళతో కలిసి పోటీ చేయాలని పైన కేంద్రం నిర్ణయించిన క్రమంలో
ఒక బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయకూడదని, అదే విధంగా మాకు కొంతమంది నాయకులు ఉన్నారు అక్కడ తెలంగాణలోనే, మొదట మాకు సెంట్రల్ ఆఫీస్ తెలంగాణలోనే ఉండింది హైదరాబాద్ లో సచివాలయం లో, సో దాన్ని బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక టెస్ట్ డ్రైవ్, మాక్ డ్రైవ్ అనుకోవచ్చు. వీటిని మేమంతా గట్టిగా తీసుకోవట్లేదు. మా వరకు ఆంధ్రాలో అయితే చాలా బలంగా ఉంది. ఈరోజు చాలా మంది యువత జనసేన పార్టీ తరఫున ఒక చిన్న లెటర్ హెడ్ పెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. మాకు చాలా మద్దతు ఉంది. నెల్లూరులో కూడా చాలా మంది మాకు మా వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాన్ని పరిపూర్ణంగా విస్తరించిన తర్వాత తెలంగాణలో కడుగు పెడతాం. ఆయన ఆశించిన ఆశయాలు, డబ్బు లేకుండా రాజకీయం చేయగలం, అవినీతిని ప్రశ్నించగలం ఎవరైనా అనేది నాకు పూర్తి నమ్మకం అయితే ఉందండి జనసేన. ఎస్ కిషోర్ గారు, మీరంటే పొత్తు ముందు నుంచే ఉంది, మీరు పొత్తు మిత్రపక్షం ఏ బీజేపీకి, కానీ ఏదైతే ఎన్నికలకి మీరు వెళ్ళడం జరిగిందో ఈ 2023 తెలంగాణలో, దానికి ఎక్కువ సమయం, ఎందుకంటే ఆపోజిట్ నిలిచిన వాళ్ళు ఆ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మహా ఉద్దండులు కొన్ని సంవత్సరాలుగా దాన్ని స్థిరపడిపోయిన వాళ్ళు, ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు, ఈ ఎన్నికలకి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాంటిది చాలా తక్కువ టైంలో మీరు మీరు అభ్యర్థులను ప్రకటించారు, ఎన్నికలకి వెళ్ళిపోయారు, టైం లేదు, ప్రజల్ని మీరు చైతన్యపరిచే టైం మీ దగ్గర లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. సో అప్పుడు మీరు బలిపశులు అయినట్టు కాదా, బీజేపీ మిమ్మల్ని బలిపశులు చేసినట్టు కాదంటారా దీన్ని? బలిపశువులు అయ్యని అదే పెద్దవాళ్ళు చూసుకునే పరిస్థితి అండి. యాక్చువల్గా ఏంటంటే ప్రయత్నం ఆగకూడదు అనేది మా ఇది. దాదాపుగా 36 మంది మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు అన్నట్టుగానే ఆ కొంతమందికి కొద్దిగా తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయంటే, అప్పటికే పనిచేస్తున్న బీజేపీ పార్టీకి అవకాశాలు పూర్తిగా వదిలి నామమాత్రంగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మేము అనుకున్న కొన్ని కొన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు 100%. దానిలో భాగంగానే ఈ కానీ నేను చెప్పాను కదా, టెస్ట్ డ్రైవ్ ఒక రకంగా మా నాయకులకు నమ్మకం ఇవ్వాలి, పైన బాండింగ్ వదలకూడదు. ఇన్ ద సేమ్ టైం బలం లేని కాడ మా నియోజకవర్గాలు అడిగి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా మా వాళ్ళు నిరుత్సాహపడేదైతే, మొదటిగా మాకు ఇచ్చిన 8 సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పార్టీకి చాలా విధేయులుగా చాలా పోరాటాల్లో ముందున్నారు. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ నమ్మకాన్ని రాబోయే రోజుల్లో మీరు నాయకులుగా నిలబెడతారనే నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ రోజు మనకు పోటీ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక ప్రధాన ఇది ఏంటంటే, ఒక చాలా మంది భావించే మేధావులు భావించే ఒక ప్రధాన లాంగ్ స్టెప్ ఎక్కడ ఆలోచిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలిస్తే ఓకే, ఒకవేళ కానీ ఓడిపోతే, సో చంద్రబాబు నాయుడు అవతల ఏపీలో మీరు పొత్తు పెట్టుకున్నారు ఏది మన టీడీపీ తోటి, అయితే ఒక 40 సీట్లని 50 సీట్లని 60 సీట్లని ఒకటైతే మనకి ఆ చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఎన్ని సీట్లు అనేది ఫైనల్గా మనకు తెలుస్తుంది. బట్ కానీ ఇక్కడ గెలిస్తే ఒకలాగా ఉండేది, బట్ ఓడిపోయాక చంద్రబాబు లాంటి రాజకీయ చతురత కలిగిన ఒక నాయకుడు, మహానాయకుడు, రేపు ఈ రిజల్ట్ను దృష్టిలో పెట్టుకుని మేము మీతో బేరసారాలు చేసి సీట్లు తగ్గించే అవకాశం లేదంటారా మీరు? అదేం లేదండి. అదే ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన పొత్తు పెట్టుకోలేదు. ఒక అసంధిగ్ధ పరిస్థితి, ఒక పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, అంత పెద్ద మనిషిని జైల్లో వేసి ఆ విధానం ఏదైతే ఉందో అది తప్పు, అది కరెక్ట్ కాదని ఆ రోజు ఏమి ఆశించకుండా నిర్మోహమాటంగా ఆయన ప్రతిపక్షాలకి మద్దతు తెలపడం జరిగింది. బయటికి రావడంతోనే అక్కడ ఏం చర్చలు జరుగుండో మీకు తెలిసిందే. ఒక అరగంట టైం కూడా లోపల ములాఖత్లో ఉండే పరిస్థితి అయితే లేదు. ఏం ఆశించకుండా ఒక రాజకీయ పరిజ్ఞానం, అనుభవం కలిగిన ఒక సీనియర్ రాజకీయవేత్తని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కాదు అని ఒక మంచి నిర్ణయం తీసుకొని నిష్పక్షపాతంగా నిలబడ్డ తీరు మాకందరికి ఆదర్శనీయం. అదే తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు పాటిస్తారు అనుకుంటున్నాం. ఇక్కడ కూడా మేము చూస్తూ ఉంటే నియోజకవర్గాల వారిగా మాకు చాలా విలువిస్తున్నారు. ఏ రోజైతే ఆయన మేము యాక్చువల్గా నెల్లూరులో నియోజకవర్గం సమయకి మా ఇద్దరికి టీడీపీకి జనసేనకు జరిగిన రోజు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అయింది. ఆ రోజు చాలా మంది సీనియర్ నాయకులతో మేము కలవడం జరిగింది. అప్పటికే వాళ్ళు 2-3 సార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆనం రామనారాయణ గారు ఇట్లాంటి పెద్దోళ్ళు అందరూ కూడా ఉండి మీరు అడుగు పెట్టిన వేళ విశేషం చంద్రబాబు గారికి బెయిల్ వచ్చింది అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. స్నేహపూరితమైన వాతావరణం అయితే ఉంది. మేము కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినట్టు టీడీపీ వాళ్ళు వెనక నడవట్లేదండి, టీడీపీతో కలిసి నడుస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా పాటిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక లెక్క వేసుకొని బేరేజ్ వేసుకొని తీసుకున్న నిర్ణయం కాదు ఇది. నిష్పక్షపాతంగా ఒక పెద్ద ఆయన ఇబ్బంది పెడుతున్న రాజకీయ అనుభవజ్ఞాన్ని తీసుకున్న నిర్ణయం, ఖచ్చితంగా ఆ విలువలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద ఉండదు అంటారా మీరు?
100% ఉండకపోవచ్చు అండి. ఇది సోషల్ మీడియాలో కేవలం వైఎస్ఆర్సీపీ చేస్తున్న రోల్స్ అయ్యి ఉండొచ్చు, కానీ మా నమ్మకాలు అయితే ఎక్కడ లేదు. అప్పటికే కొంతవరకు చర్చలకు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినా కూడా మాకు నాయకులు ఎవరైనా కూడా జన సైనికులందరూ మీరు, మోరోవర్ మేమంతా పిల్లలంతా కూడా డబ్బులు పంచే ఇదేం కాదు, ఆయన మీద అభిమానంతో ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా దాని ప్రభావం ఇక్కడ ఉండదని అనుకుంటున్నాను. తెలుగుదేశం జనసేన కలిసి ఈసారి ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాయి, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే కిషోర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన సంగతి ప్రస్తుతం, ఎందుకంటే ఆపోజిట్ ప్రతిపక్షాలకి వేరే ఒక ఇంకొక రీజన్ ఇంకో కాజ్ కానీ ఏది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఇంకో విషయం దొరకలేదు అక్కడ కూడా. ప్రతిసారి ఆయన ఆరోపించినప్పుడు ఏంటంటే, ప్రధాన ఆరోపణ ఏంటంటే, అంటే ఏమనేవాళ్ళంటే మీరు రెండు చోట్ల ఓడిపోయారు కదా అనే సంగతే తీసుకొస్తారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దానికి యాడ్ చేసి తెలంగాణలో కూడా మీరు 8 చోట్ల ఓడిపోయిన పార్టీ, ఇక మీరేం చేస్తారా అని వైసీపీ వాళ్ళు రేపు దండయాత్ర మొదలెడితే మీ దగ్గర సమాధానం ఏముంది? 4 సంవత్సరాలు ప్రజా పోరాటాలు చేశామండి. ఏదైతే వైసీపీ ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని మేము నిలబడ్డాము. రాష్ట్ర అభివృద్ధిని సాధించలేకపోయిన వైసీపీ ఖచ్చితంగా కూడా, మీరు చూస్తుంటారు, 1.5 నెలల ముందర కాంగ్రెస్ కి అక్కడ ఏమి పేరేం లేదు, బీఆర్ఎస్ అనుకున్నారు. నియంతృత్వ ధోరణిలో కేవలం సంక్షేమ పథకాలు ప్రభుత్వాన్ని నిలబెట్టవేయాలని తేటతెల్లమైంది. మా అందరికి కూడా అక్కడ గెలిచిన తర్వాత కూడా మాకు ఇక్కడ యాంటీ గవర్నమెంట్ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా పనిచేసి తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలో దిగిపోతాడని చెప్పి మేము నిర్మమాటంగా నమ్ముతున్నామండి. ఎన్ని ట్రోల్సే వీటిని నమ్మడానికి లేదు. జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి రేపు అధికారాన్ని సాధించబోతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా అందరు కూడా అనుకుంటున్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాలు స్థాపిస్తాయని. ఖచ్చితంగా మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, మరి ఏపీలో ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది మీకు? మనకు నాకు తెలియదు అండి. నాది అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. అవి ఎన్ని అవైనా మీరు ఇందాక అన్నట్లు ఎన్ని చోట్ల మేము పోటీ చేస్తే గెలవగలం అనేది ఆయన నిర్దిష్టంగా పరిశీలించున్నారు. ఇప్పటికే ఆ నిర్ణయాల ప్రకారం అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది చూసుకుని కళ్యాణ్ గారే చెప్తారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. రైట్ కిషోర్ గారు, ధన్యవాదాలండి. ఏదైతే నిజంగా మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానాలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో, నిజంగా అది వచ్చిన రోజు నిజంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా సుభిక్షంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఆశయాల కోసం పోరాడాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలండి. సో అది ఉదయ్, సో ఆ జనసేన అభ్యర్థుల్లో మాత్రం, ఏపీ అభ్యర్థుల్లో మాత్రం ఎలాంటి బెనుకు లేదు. ఏ తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎటువంటి ప్రభావము చూపబోవని వాళ్ళు దృఢంగా నమ్ముతున్న పరిస్థితి ఉన్నారు. ఎస్, సో ఏ ప్రభావం చూపుతాను అని వాళ్ళ చేత చాలా నమ్మకంగా ఉన్నారు. బట్ ఏదైతే మనం ఇప్పుడు ఏదైతే మనం ఒక్కసారి ఇక్కడ అనలైజ్ చేసామో, అంటే ఈ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎంత వాళ్ళతోటి గేమ్ ప్లే చేస్తుంది మన ఫ్యూచర్లో చూస్తాం, మనం చూద్దాం. సో అప్పుడు ఇప్పటి వరకు అయితే మాత్రం చంద్రబాబు అలాంటి గేమ్స్ ఏం ప్లే చెయ్యరు. ఒకవేళ ఆయన చేస్తే దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన జనసేన జనరల్ ఇన్ఛార్జ్, నెల్లూరు జనరల్ ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి అయితే చూసాం మనం ఇప్పుడు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉంటారు. నిజానికి నిజంగా ఫ్యాన్స్ ఆయన సినిమా వచ్చినా ఆయన ఎక్కడ కనిపించినా పూనకాలు ఊగిపోతుంటారు. ఆ వాళ్ళ ఆనందం చూసి చాలా మంది ఆనందిస్తుంటారు. సో అంతటి అభిమానం చొరగొన్న నేత కావచ్చు, సినీ నటుడు కావచ్చు పవన్ కళ్యాణ్. సో అలాంటి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రిజల్ట్ పైన అనేది ఒక ఫ్యాన్ తో మాట్లాడి చూడాలి. పొలిటికల్ గా వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి సో వ్యూహాలు ఉంటాయి, ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతారు మిత్రపక్షంలో అక్కడ ఇక్కడ. బట్ ఏంటంటే ఒక కల్ట్ ఫ్యాన్స్ అని కొంతమంది ఉంటారు. సో వీళ్ళకి ఏమీ తెలియదు, ఇవన్నీ అక్కర్లేదు. ఎవరు ఎక్కడ గెలుస్తున్నారు, పోటీ చేస్తారా లేదా ఏం లేదు. పవన్ అన్న ఉన్నారంటే అన్న అనుకుంటే వాళ్ళ స్పందన ఏంటి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సో ఈ ఎన్నికలు ఏదైతే గెలిచి ఇక్కడ తెలంగాణలో పోటీ ఓడిపోయారు కానీ అలాగే ఏపీ గురించి కానీ, సో వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. రైట్, సో మనకు లైన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, మనకు లైన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు తెలంగాణలో మీరు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని? సో పవన్ కళ్యాణ్ అంటే పూనకాలు ఊగిపోయే ఫ్యాన్స్ ఉంటారు, సో అందులో మీరు ఒకరు. సో అలాంటి ఫ్యాన్ గా ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ వైఫల్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు తెలంగాణలో? మనం ఇఫ్ యూ డోంట్ మైండ్, వైఫల్యం అనే పదం కొంచెం కరెక్ట్ కాదేమో. ఎందుకు అంటున్నాం అంటే,
తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు మేడం. ఈ సంవత్సరం ఏంటి అంటే నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. అంత మాత్రాన తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా లేదు, పవన్ కళ్యాణ్ పార్టీకి ఉనికి లేదు అనుకోవడం పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూను బయటకు తీసుకొస్తే నేషనల్ లెవెల్లో పోయే సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఈ ఎలక్షన్స్ కేవలము ఒక మార్పు కోరుకోవడం వల్ల జనసేన పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది తప్ప ఈ ఎలక్షన్ ని బేస్ చేసుకుని ఆంధ్రాలో కూడా అలాగే ఉండబోతాను కూడా మాత్రం పొరపాటు అండి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. అచ్చా, ఓకే, అంటే ఈ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఉండబోవు అంటున్నారా? అస్సలు ఉండదు మేడం. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఇక్కడ మేము పోటీసిన కొన్ని స్థానాల్లో కూడా సీరియస్ గా తీసుకోలేదు. తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ మాకంటే ఒక బేస్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఒక పొలిటికల్ పార్టీ పార్టిసిపేట్ చేయడం తప్పు కాదు. పోటీ చేయడానికి ఒక నాయకత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఒక గ్రౌండ్ లో ఒక పార్టీ ఉనికిని చాటుకోవాలనుకున్నారు అనుకున్నాం. సో మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నది ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ లో సీఎం ఎవరు అనేది, అది ఇప్పుడు తెలిపోయింది రేవంత్ రెడ్డి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే జనసేన అసలు ఇక్కడ ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, ఇక్కడ గెలవదు అని ముందుగానే తెలుసు. టీడీపీ లాంటి అనుభవజ్ఞమైన పార్టీయే ఇక్కడ పోటీకి వెనకడుగేసేసింది. సో కొత్త పార్టీ అయిన జనసేన ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అనేది ప్రధాన ప్రశ్న. మేడం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, జనసేన ఎప్పుడు కానీ అధికారం కోసమో సీట్ల కోసమో పోటీ చేయదండి. జనసేన నాయకులను తయారు చేస్తుంది, ప్రశ్నించే గుంతును తయారు చేస్తుంది. అది మా జెండా, ఎజెండా. మేము నాయకులను తయారు చేస్తాం, మేము నాయకులం కాము, ప్రశ్నించే గుంతును తయారు చేస్తాం. ఓకే, సో ఎజెండా అది, రైట్. అండ్ ఇంకొక కీలకమైన ప్రశ్న ఏంటంటే, టీడీపీతో అక్కడ పొత్తు పెట్టుకొని అక్కడ టీడీపీతో పెళ్లి ఇక్కడ బీజేపీతో కాపురం అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో అలా చేయాల్సిన అవసరం ఏముంది? రెండు పార్టీలతో పొత్తు అవసరమా? సొంతంగా నిలబడతామని ప్రకటించారు ముందు, 25 స్థానాల్లో నిల్చుంటాము, మేమే గెలుస్తామని బలంగా చెప్పిన పవన్ కళ్యాణ్ మాటల్లో పవర్ పోయింది. ఇప్పుడు ఏమంటారు? మేడం పవన్ కళ్యాణ్ గారి పవర్ ఎప్పుడు తగ్గదు, తగ్గించే సిచ్యువేషన్ కూడా రాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక అపారమైన అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని కొంచెం బాధపడ్డ విషయం అది. అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఇబ్బందులు కలిగినాయి అంటే ఫర్దర్ గా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక మరొకసారి వస్తే ప్రజాస్వామ్యం ఉనికిని ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక బలం పెంచుకోవడం కోసమే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్ చేసి టీడీపీతో కలవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. సో ఈ రాజకీయ పరమైన ఇవన్నీ అంశాలు పక్కన పెడితే, యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఏ స్థాయిలో ఉంటారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వచ్చే రోజులలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అట్ ది సేమ్ టైం కొత్త లీడర్లను అంటే కొన్ని వందల మంది కొత్త లీడర్లను తయారు చేసి మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మేము పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. ఈ రోజు నుంచి కాదు మేడం, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇప్పుడు నేను పిహెచ్డి అయిపోయింది, నేను ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అయితే ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సినిమా హీరోకు ఉండే ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ ఉండే ఫ్యాన్స్ వేరు. పవన్ కళ్యాణ్ వెనకాల ఫ్యాన్స్ ఉండరు, సైనికులే ఉండరు. జన సైనికులు, సైనికులే ఉంటారు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ లేరండి ఎవరు, పవన్ కళ్యాణ్ కి సైనికులే ఉంటారు. రైట్, నేను ఇది ఈ ప్రశ్న ఎప్పుడైనా ఏదైనా ఒక ఫ్యాన్ ని ఖచ్చితంగా అడగాలనుకున్నాను. సో చెప్పండి, అసలు ఈ పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఇంత వీరాభిమానం, ఎందుకు ఇట్లా అంటే చొక్కాలు చింపేసుకునేంత ప్రేమ, ఎందుకు అభిమానం అంటే? మేడం పవన్ కళ్యాణ్ తను తలుచుకుంటే విలాసమైన జీవితాన్ని గడపవచ్చు, వయసు అయిపోయి రాజకీయాల్లో రాలేదు, సినిమాల్లో సరిగా ఆడక, సినిమాల్లో సరిగా బాగా సిచ్యువేషన్ బాగా లేక రాజకీయాలకు రాలేదు. తను మరో భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ మేము ఎప్పుడు సినిమా హీరోలుగా మేము చూడలేదు. పవన్ కళ్యాణ్ చూసిన ప్రతిసారి మాకు భగత్ సింగ్ కనబడతారు. రైట్, ఆయన మేము భగత్ సింగ్ లాగానే చూస్తాం. రైట్, మీరు ఓట్ ఎవరికేశారు చిరంజీవి గారు? మేము ఇక్కడ అంటే మాది భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ అండి. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఇక్కడ స్థానిక లీడర్ ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ. కాంగ్రెస్ గెలవడం అనేది మీరు హర్షణీయంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏంటి కారు గుర్తు? ఖచ్చితంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే
10 సంవత్సరాల నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందింది. మేము సాధించుకున్న తెలంగాణ ఇది కాదు, మేము పోరాటం చేసిన తెలంగాణ ఇది కాదు, ఇలాంటి తెలంగాణ మేము చూడొద్దు అనుకున్నాం. కానీ 2014 తర్వాత మేడం ఈ రోజు వరకు కూడా నాలాంటి చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు. ఒక డిఎస్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ టూ నోటిఫికేషన్ లేదు. ఉద్యమకారుడిగా కేసీఆర్ ఈజ్ ద బాస్. రైట్, వచ్చే ఎన్నికల్లో గనక పవన్ కళ్యాణ్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడు మీ ఓటు ఎవరికి పోతుంది, కాంగ్రెస్ కా జనసేనక? తెలంగాణలో పోటీ చేస్తే, తెలంగాణలో కనుక పవన్ కళ్యాణ్ గారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతాం. రైట్, సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మేము మళ్ళీ మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ. సో ఇది ఒక వీరాభిమాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలపై అనుకుంటున్న ఉద్దేశం అనమాట, వాళ్ళ ఉద్దేశం ఇదైతే కొనసాగుతూ ఉంది. సో వీరాభిమానులందరూ కూడా జనసేన, మేము ఆయనకు అభిమానులం కాదు సైనికులం అంటూ ముందుకు వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకవేళ కాంగ్రెస్ కాకుండా జనసేన స్వతంత్రంగా లేకపోతే ఒంటరిగా వచ్చి పోటీ చేస్తే జనసేన అధినేతకే మేము సపోర్ట్ చేస్తామని అభిమానులు చెప్తున్న పరిస్థితి చూస్తాం. సంగీత, ఇంకొక ట్రూ ఫ్యాన్ కి ఫోన్ చేద్దాం, ఆంధ్ర ఏపీ ఫ్యాన్ కి ఫోన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈయన తెలంగాణ ఫ్యాన్ చిరంజీవి. సో ఏపీలో కూడా ఆయనకు జన సైనికులు ఉన్నారు. సో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. సో వ్యూయర్స్, ఇప్పటివరకు మీరు తెలంగాణలో ఒక కల్ట్ ఫ్యాన్, ట్రూ ఫ్యాన్ ఒక ఫీలింగ్స్ మనం తెలుసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ స్ట్రాటజీస్ మీద. ఇప్పుడు మనం ఏపీలో ఒక ఫ్యాన్ బండి గారు ఉన్నారు, సో తన్నడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్, ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ నిల్చొని 7 అంటే 8 సీట్లలో ఓడిపోవడం జరిగింది. సో యాజ్ ఏ ఫ్యాన్ గా మీ స్పందన ఏంటి? ఓడిపోయామా లేదన్నది కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ నిలబడే ఏకైక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ. కేవలం 20 వ్యవధిలోనే 8 స్థానాల్లో పోటీ చేసి 59,000 ఓట్లు, రూపాయి మద్యం పంచకుండా డబ్బులు పంచకుండా 59,000 ఓట్లు సంపాదించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. బాధపడాల్సిన అవసరం ఏముంది? మేము ఒక డబ్బులు పంచలా, మేము ఇంత ముందు ఎలక్షన్ లో తిరగలారా? 20 వ్యవధిలోని 8 క్యాండిడేట్లు పెట్టుకుని 59,000 ఓట్లు, 1/6 ఓటు కాదు. కానీ బండి గారు, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో, టైం లేదు, చాలా తక్కువ టైంలో మేము పోటీ చేసాం అంటే మీరు గెలవడానికే కదా మనం ఎవరన్నా మన పోటీలో పాల్గొనేది. కానీ ఇంత తక్కువ టైంలో ఎదురుగా ఆపోజిట్, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు పెద్ద పార్టీ, చాలా డబ్బున్న పార్టీ, అంటే ఆర్థికంగా చాలా పెద్ద నాయకులు. సో ఖచ్చితంగా మీరేదైతే ఓటుకి డబ్బులు ఇవ్వకుండా చాలా ఒక ఆశయం, ఒక విధానాలు, మంచి విధానాలతో మేము రాజకీయం చేస్తున్నాం అన్నారు. దీనికి కాస్త టైం పడుతుంది. కానీ మీరు ఏదైతే ఈరోజు ఎన్నికలకు వెళ్ళారో చాలా తక్కువ వ్యవధిలో వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని మీకు తెలుసు, అంటే ఓడిపోతారని తెలిసే మీరు పోటీలో వెళ్ళారు. అంటే బలిపోసం చేసినట్టు కాదా బీజేపీ మిమ్మల్ని? బీజేపీ బలిపోసమే ఉంది. ఇంకా 59,000 మంది మానవత్వం ఇంకా మిగిలింది అనేది చూపించింది కదా ఓట్ల రూపంలో. ఒక కుకేట్పల్లిలోనే 39,000 ఓట్లు వచ్చాయి. ఈ రోజు ట్రోల్ చేసే వాళ్ళు, లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు వైసీపీ అయితే 21,000 ఓట్లు. డబ్బు మద్యం పంచితే ఇంకనేంది మాకు ఇబ్బంది? పదవులు మా నాయకుడు చెప్పాడు, మేము పదవుల కోసం ఇంకో దానికోసమే కాదు మేము పోటీ చేసేది. మా గుర్తింపు వచ్చిన రోజు అవుతుంది, మా ప్రస్థానం 25 సంవత్సరాల ప్రస్థానం. ఈ రోజు గెలవాలని లేదు కదా. ఓకే, మరి ఈ ఎన్నికలు నెగిటివ్ గా వచ్చింది తెలంగాణలో, ఎన్నికలు మీకు ఏపీ మీద ప్రభావం లేదంటారా? ఏపీ ఏపీ ఎన్నికల మీద ప్రభావం చూపుతంటారా మీరు? చూపుతంటారా? అసలు లేదు, అసలు ప్రభావం అనేది లేదు. రేపు చూస్తారు కదా మీరు 24లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో చూస్తారు. ఊరికే మాట చెప్పడం కాదు, ఒక మాట చెప్తే దాని మీద నిలబడాలా. కొంతమంది 40 సంవత్సరాల పార్టీ వాళ్ళు, ఇక్కడ 150 ML సీట్లు ఉన్న వాళ్ళు కనీసం పోటీ చేసేదానికి ధైర్యం లేక ఇంట్లో కూర్చోండ్రు. అలాంటి పోటీలో నిలబడ్డాం కదా. ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి అసలు ఫస్ట్ పాయింట్ వాళ్ళకి మమ్మల్ని విమర్శించే అర్హతే వాళ్ళకి లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, అది మీరు పోటీ చేసే దమ్ము లేక ఇంట్లో కూర్చోన్నారు. మేము దమ్ముగా నిలబడి పోటీ చేసాం. గెలిపోవటం సహజం అండి, 100 పోటీ చేసినా గెలిచేది ఒకరే. ఓకే, అలాగని ఓడిపోతాం, ఇంట్లో కూర్చోలేము కదా. ప్రత్యర్థి ఎప్పుడైనా అడిగే ఓడి లేకపోతే అవినీతి రాజ్యం అలాంటి. ఓకే ఓకే బండి గారు, ఇప్పుడు ఏదైతే మనకి ఏపీలో మనకి చంద్రబాబు గారికి 40 అనుభవం ఉంది రాజకీయంగా, రాజకీయ చాణక్యుడు అంటారు ఆయన. మీరేదో 40-50 సీట్లు మీరు అడుగుతున్నారని అయితే మనకు వారి సమాచారం ఉంది. కానీ ఈరోజు తెలంగాణలో ఏదైతే 8 సీట్లకు డిపాజిట్ గలంతైన ఈ పరిస్థితుల్లో రేపు చంద్రబాబు గారు మీ పవన్ కళ్యాణ్ని సీట్ల దగ్గర కానీ బేరసారాలు చేయడని మీరు అనుకుంటున్నారా?
బేర్సారా లేదు ఒక్కటి చెప్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈడ ప్రజెంట్ లాస్ట్ టైం 2019 జనసేన నథింగ్ జీరో, ఇంకా అంతకాడు ఓడిపోయే దానికి లేదు, దానికాడికి ముందరకే పోతాడు. ఇప్పుడు మా నాయకుడు ఏం చెప్పాడు, మీ విలువ తగ్గకుండా నేను సీట్లు తీసుకుంటాను అని చెప్పాడు. కుదరపోతే ముగించుకుంటాం, పొత్తు లేవు ఉండదు అంతే కదా, దానివల్ల మాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. కాబట్టి 2029 ఇండివిజువల్ బిల్ చేస్తాం. ఇప్పుడు కూడా ఈ పొత్తు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం, మా స్వార్థం మేము చూసుకునే పని అయితే మాకు పొత్తు అవసరం లే. ఇంతకాడికి ఓడిపోయి దానికి లేదు కదా, జనసేన ఇంతకాడికి ఏమైనా ఓడిపోద్దా? ఈసారి కానీ పొత్తు లేకపోతే టీడీపీ భూస్థాపితం అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, కావాలంటే రాసి పెట్టుకోండి. కానీ అలా జరగకూడదు, మన స్వార్థం కోసం కాదు రాజకీయాలు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అని మా నాయకుడు దేనికి ఏదైతే స్టాండ్ లో ఉన్నాడో ఆ స్టాండ్ మేము ఎప్పుడు నిలబడే ఉంటాం. మా నాయకుడు వైసీపీ పోటీ మీద మేము వేయడానికి సిద్ధం, ఎందుకంటే మా నాయకుడు కమిట్మెంట్, ఆయన ఉండే చిత్తశుద్ధి మీద మాకు అంత నమ్మకం. అది సో ఈరోజు వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అనేది, అంటే ఆయన్ని విమర్శించడానికి వేరే ఏమీ లేక ఈ విషయాన్ని కానీ పర్సనల్ కానీ ఆయన అటాక్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తగా తెలంగాణలో 8 సీట్లు ఓడిపోయిన సంగతి కూడా యాడ్ చేసుకుని విమర్శిస్తే ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయింది. రేపు వైసీపీ కూడా స్టార్ట్ చేసింది అనుకోండి, మీ దగ్గర సమాధానం ఏముంది? సమాధానం ఓడిపోయింది కదా, సరే ఇదే ఓపెన్ ఛాలెంజ్ మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు మద్యము డబ్బులు పంచకుండా అలాగే రమ్మను, వాళ్ళకి కానీ డిపాజిట్లు కానీ గల్లం తవ్వకపోతే అప్పుడు అడగమను. మద్యము డబ్బు పంచకుండా అసలు ఎలక్షన్ కి వచ్చే దమ్ము ఉందా? వాళ్ళు రారు. వాళ్ళు రారు కానీ ఏంటి, వాళ్ళు రారు మధ్యాహ్నం అనుకుందాం, వాళ్ళు రారు అనుకుందాం, అట్లా రాకపోయినా మేము నీతి నిజాయితీ గానీ మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే నిలబడతాం. ఇప్పుడు అప్పుడు దాకా నేను పోరాటం చేస్తానే ఉంటాం. అది మేము విలువలతో కూడిన రాజకీయం, డబ్బే పెట్టి గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట నోరు మాట చెప్తే డబ్బులు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు లేక కాదు, ఇంకోటి లేక కాదు. ఆ రాజకీయాలు ఆయన చేయదలుచుకోవాలా, 2009 జరిగిన తప్పిదాలు మళ్ళీ చేయదలుచుకోవాలా. ఇప్పుడు మీరు ఫండింగ్ చేస్తారు, రేపు పొద్దున ఒకటి నీ చక్క కొట్టుకుని అడగతాడు, నేను ఆ రోజు నీ పార్టీ ఫండ్ చేసినారా, రేపు నాకు ఈ ప్రాజెక్ట్ ఇమ్మని అడగతాడు. ఇప్పుడు ఎవడు అడిగి దమ్మున్న మగోడు రమ్మను? పవన్ కళ్యాణ్ సొంత కష్టాజిస్తూ పార్టీ అది పెట్టుకుని ఫస్ట్ కష్టాజిని నడుపుతున్నావు, నీకు ఇష్టం లేకపోతే తెలిపో పార్టీలోంచి, అంతే. ఎవడైనా ఒకటే పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే ఉండు. అంతలో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వల్ల పక్కన పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. అది అది నిజాయితీ కొంచెం పవర్, అది ఎవరు పెట్టమన్నా చూద్దాం. అది నువ్వు డబ్బు ప్యాకేజీ 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 తీసుకుంటే ప్యాకేజీ తీసుకుని దమ్మున్న మగోడు ఎవడైనా నిరుపి మను వాళ్ళ రూలింగ్ లో ఉండదు కదా. నేను బతికిన రోజు వాళ్ళకు ఉడికిం చేస్తా. అది నువ్వు ఒక్క రూపాయి తీసుకుంటావు నువ్వు అను పలికింది ఊరిన మాట్లాడేమైంది. అది ఎలా లేస్తే అంటే మూడు పిల్లలు మూడు పిల్లలు మొన్నగా వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకుండ్రు, అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? అది వాళ్ళు ఎత్తిపోతుంది, దాని గురించి మనం మాట్లాడకూడదు. అది వాళ్ళు దానికి సమాధానం చెప్పను జగన్మోహన్ రెడ్డి గారిని. రెండో భార్య సంతకం పెట్టింది వచ్చి మూడో పెళ్లికి, వీళ్ళు విలువల గురించి మాట్లాడతారు మా కాడ నవ్వు కదండి. నా వయసు 29, నాకు మాకు బాధ ఉంటది. అది కదా వాళ్ళు ఎంత మాట్లాడతారు, అప్పుడు అప్పుడు ఎవరు ఎదవులో ఎవరు వాళ్ళ పార్టీలో ఉండగలి ఎమ్మెల్సీ ఇచ్చింది, అప్పుడు దానికి ఏ సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? ఓకే బండి గారు, మరి ప్రస్తుతము వైసీపీ అండ్ అలాగే తెలుగుదేశంలో కోటమిరెడ్డి సీరెడ్డి గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మీ డిస్టిక్కే, మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. రేపు జనసేన పార్టీకి ఎలా ఉంది, అక్కడ జనసేన పార్టీ క్యాడర్ ఎలా ఉంది, నెల్లూరులో బలంగా ఉందంటారా? ఖచ్చితంగా సిటీ ఆల్రెడీ ప్రజారాజ్యంలో మన సీటేను, కానీ మా అధినాయకుడు ఏది చెప్తే అది మా శిరోధారం. ఓకే, ఆయన గైడ్లైన్స్ కి మేము తాటం. ఓకే, ఆయన ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి పోటీ చేస్తాం. మా కాన్స్టిట్యూన్సీ మా ఆత్మకుడు కాన్స్టిట్యూన్సీ, మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి చేయడానికి సిద్ధం. ఓకే, ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది బండి గారు జనసేన? మేబీ 60 తగ్గదు అనుకుంటున్నా. 60? ఓకే, ఎన్ని తీసుకున్నాం అనేది కాదు, మా నాయకుడు ఎజెండా మీకు కనపడిందో లేదో, ఆదిభావ సభలో నేను లైవ్ లో ఉన్నా. 100 తీసుకుంటే 190 గెలిచేటట్టు ఉండాలా, ఊరిని తీసుకున్నట్టు కాదు. మినిమం 60 తీసుకుంటే ఖచ్చితంగా 40 గెలిచేటట్టుంటే మనం తీసుకోవాలా. ఊరికి నీ పేర్లు ఎన్ని సీట్లు తీసుకుంటే ఉపయోగం గెలవడానికి ఆ ఎజెండాతో వెళ్తున్నాడు మా నాయకుడు. రైట్ బండి గారు, వెరీ గుడ్, థ్యాంక్స్ అండి మీ స్పందన తెలియదు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అయితే పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం పవర్ తగ్గలేదు అని వల్లగుద్దే చెప్తున్నారు. నిజంగా సంగీత, మనం ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో కానీ ఓటుకి అంటే డబ్బులు లేకుండా అనేది మాత్రము బిర్యానీ కావచ్చు ఏదైనా కావచ్చు అనేది ఎవరు చేయలేదు. బట్ ఫస్ట్ టైం మనమైతే చూస్తూ ఉన్నాం ఒక జనసేన పార్టీ మాత్రం అది మనం చాలా దగ్గర వాళ్ళు అదే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఇది ఎంతవరకు అంటే వాళ్ళే చెప్తున్నారు కదా నామ మాత్రంగా మాత్రమే చేస్తున్నాం కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇదే పద్ధతి కనుక ఏపీలో కొనసాగితే నిజంగా అక్కడ బలగం ప్రదర్శించే అవకాశం అంటే నిరూపించుకునే అవకాశం అయితే మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ట్రోల్స్ అన్నిటికీ సమాధానంగా ఈ కాల్స్ అన్ని సరిపోతాయని అనిపిస్తుంది. సో ఉదయ్, మొత్తానికి తెలంగాణలో వచ్చిన జనసేన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్ర పైన ఎటువంటి ప్రభావం చూపవని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అది కూడా తెలంగాణ నాయకులు అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లోనూ అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అది కూడా వాళ్ళు చెప్పింది ఒకలా ఒకటే స్పష్టంగా, జనసేన ఈసారి నామమాత్రంగా మాత్రమే పోటీ చేసింది, 20 రోజుల ముందు రాజకీయాల్లోకి వచ్చింది, కేవలం మేము ఉన్నాము. జనసేన ఏపీలో గెలిచిన తర్వాత తెలంగాణలోకి వచ్చి ఇదే విధంగా మేము పోటీ చేస్తాం, ఏపీలో ఎలా అయితే అభివృద్ధికి పాటు పడతామో అదే విధంగా తెలంగాణలోనూ తెలంగాణ ప్రజలకు అండంగా ఉంటామనే ఒక భరోసా కల్పించడానికి మాత్రమే ఈసారి పోటీ చేస్తాం, ఈ ఫలితాలు మాకు ఫరక్ పడవు అనేసి జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానివ్వండి కార్యకర్త నుంచి అభిమానులు అందరూ అదే చెప్తున్న పరిస్థితి కనిపించింది. నిజంగా ఏదైతే వీళ్ళు చెప్పినట్లు ఈ ఉన్నతమైన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలు అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా మనం ఒక మంచి రాజకీయాన్ని అయితే చూడొచ్చు మనం. విల్ విష్ ఫర్ దట్. ఎస్, సో ఇది సువర్ణ టాక్స్ ఈరోజు. మనం పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్స్ గురించి కావచ్చు, జనసేన పార్టీ ఎన్నికల ఫలితాలు, ఫ్యూచర్ గురించి డిస్కషన్. సో దిస్ ఇస్ ఉదయ్, దిస్ ఇస్ సంగీతిక సైనింగ్ ఆఫ్.